మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత జ్ఞానం సత్యం స్వేచ్ఛ నీతి ముఖ్య అంశాలు వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం రండి మీ సంశయాలను మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి హలో తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ కార్యక్రమాన్ని బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా మరియు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా ఆడియన్స్ మీరు కూడా మాతో పాటు ఈ చర్చలో పాల్గొనడానికి టోరీ స్కైప్ ఐడి tori.livelive1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు సో మనం ఆల్రెడీ డిజిటల్ జ్ఞాన్ అనే సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ అందులో భాగంగానే 2 ఎపిసోడ్లు సోషల్ ఇంజనీరింగ్ మరియు డిజిటల్ పేరెంటింగ్ మీద చేయడం కూడా జరిగిందండి అండ్ ఈరోజు మన టాపిక్ కాన్సెంట్ అండ్ డేటా డిజిటల్ జ్ఞాన్ అనే సిరీస్ లో మనం ఎక్కువగా డిజిటల్ లో జరిగే ఫ్రాడ్స్ ని అలాగే దాని గురించిన అవేర్నెస్ ని స్ప్రెడ్ చేస్తున్నామండి అండ్ మనకు తమ అనాలిసిస్ ని తెలియజేయడానికి మన రెగ్యులర్ గెస్ట్ అనిల్ రాజమల్ల గారు ఉన్నారు అనిల్ గారు ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఎన్నో ఫౌండేషన్ అండ్ ఆయన రేడియో సిటీ ఛానల్లో సైబర్ గురు అనే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు అలాగే వార్తాపత్రికల్లో సైబర్ ఫ్రాడ్స్ గురించి విశ్లేషణ రాస్తూ ఉంటారు నమస్తే అనిల్ గారు వెల్కమ్ టు ద షో నమస్తే అండి వెరీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫర్ ఇండియన్స్ ఎస్ అండి అనిల్ గారు గుడ్ ఈవినింగ్ అండ్ ఈరోజు మన ప్రోగ్రామ్ పేరే కాన్సెంట్ అండ్ డేటా కాన్సెంట్ అంటే మనందరికీ తెలుసు అంటే ఒక ఆమోదం తెలపడం ఆర్ లైక్ గివింగ్ పర్మిషన్ అండి సో ఈ గివింగ్ పర్మిషన్ అనేది మనకి సివిల్ రైట్స్లో చాలా ఇంపార్టెంట్ రైట్గా చెప్పుకుంటూ ఉంటాము అలాంటిది దీన్ని ఒక డిజిటల్ ఆర్ సైబర్ వరల్డ్లో ఏ రకంగా చూడాలి అండ్ ఇది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటూ ఉంటారు అంటే బేసిక్గా కన్సెంట్ అనే దానికి సింపుల్గా అంటే శ్రోతలందరికీ అర్థం కావాలంటే ఇట్స్ ఎ వెరీ వ్యాచ్ టాపిక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోషల్లా కాదా మన యొక్క పాస్ట్ అండ్ కరెంట్ నెట్వర్కింగ్ ప్రాసెస్ ఎట్లా ఉన్నాయి మన డేటాను ఎవరు కంట్రోల్ చేస్తారు అసలు బిగ్ డేటా ఏంటి ఎవరెవరు ఏ నిమిషానికి ఎంత టెక్నాలజీ వాడతారు ఏ గుడ్ బ్యాడ్ వాట్ టెక్నాలజీ మన గురించి ఏం చేస్తుంది ఇవన్నీటి గురించి మాట్లాడుకోవాలి సో బేసిక్గా కన్సెంట్ అండ్ డేటా లిజినెస్ అందరికీ అర్థం కావాలంటే సింపుల్గా మన యొక్క ఒప్పందం అనమాట సో చాలామంది ఏం చేస్తారంటే ఆర్టికల్ 19 ఇండియా కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం 19(1) ప్రకారం మనకు ఫ్రీడమ్ స్పీచ్ ఉంది కాబట్టి మనకు ఏది రాసినా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఆన్లైన్లో రాస్తుంటారు ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక వాయిస్లెస్ పీపుల్కి ఒక వాయిస్ లేనటువంటి పీపుల్కి ఒక వాయిస్లెస్ ప్లాట్ఫామ్ అనమాట అంటే ఇంతకుముందు నా డ్రైనేజ్ బాగాలేదనో లేకపోతే నాకు వాటర్ రాలేదనో ఎవరికి చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆన్లైన్లో చేస్తే అదొక పవర్ఫుల్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది సో ఈ కన్సెంట్ అనేది ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాక్ స్వతంత్రం ఉంది కానీ మనము ఆఫ్లైన్లో చెప్పలేము ఆన్లైన్లో మనం ఈజీగా చెప్పగలుగుతాం సో అది కన్సెంట్ విషయంకి వచ్చే వరకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ మీ అందరితో పాటు నేను ట్రావెల్ చేస్తున్నా నా ఒక మెట్రో ట్రైన్లో ఒక అమ్మాయి ఉంది ఎదురుగుండా I will try to scratch her back and ask her a telephone number. The first thing that she is going to do is she is going to give me a big blow. But adhe ammayi ni manam online lo telephone number aithe probably there are situations wherein she can even share the photograph also. So consent ante mana yokka angikaram offline ki online ki chala teda untundi. Chala mandi em anukuntaru offline lo nannu evaru chudaru nannu evaru em cheyaleru kabatti భావ వ్యక్తీకరణ నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోను అనే ఉద్దేశంతో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు అనమాట సో చాలామంది ఏంటంటే ఇంకొక ఒక ఒక ఫీలింగ్ ఏంటంటే టెక్నాలజీ అనేది మంచిది కాదు సోషల్ మీడియా అనేది మంచిది కాదు అనే ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీ అంతా కూడా అట్లా అనుకుంటున్నాను బట్ సోషల్ మీడియా ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ మనం కనెక్ట్ కావడానికి కాన్వర్స్ చేసుకోవటానికి కొలాబరేట్ చేసుకోవటానికి చాలా గ్రేట్ ప్లాట్ఫామ్ ఈరోజు కూడా మనం సేమ్ టెక్నాలజీ సేమ్ సోషల్ మీడియా టూల్ స్కైప్ ఇస్ బేసికలీ యూస్ ఫర్ టాకింగ్ దాని ద్వారానే మీ అందరూ కూడా అందుబాటులో రావడం కూడా జరిగింది సో ఇన్ టుడేస్ సెషన్ వీ విల్ డీల్ అబౌట్ కన్సెంట్ ఎట్లా ఉంటుంది కన్సెంట్ మనం పాజిటివ్ అప్రోచ్ ఎట్లా తీసుకోవాలి ఆన్లైన్కి ఆఫ్లైన్కి విరుద్ధం ఏమీ లేదు ఒకటి ఎలా చూడాలి సో ఈ టెక్నాలజీ వల్ల మనకు లాభం ఏంటి నష్టం ఏంటి అంటే చాలామంది అంటారు టెక్నాలజీ వల్ల లాభం లేదని కొంతమంది అంటారు నష్టం అని కొంతమంది అంటారు బట్ వీ నీడ్ టు బ్యాలెన్స్
సో టెక్నాలజీలో మనం దాన్ని మంచిగా వాడుకోవాలనుకుంటే దాని యొక్క కన్సెంట్ అంటే మనం ఏదైతే డేటాను అప్లోడ్ చేస్తామో కన్సెంట్ అంగీకారంతో ఆ డేటా వల్ల మంచి కూడా జరుగుతుంది చెడు కూడా జరుగుతుంది. సో వీ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ సెల్స్ ఎంతవరకు కావాలనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఐ స్టార్ట్ ది యాక్చువల్ సెషన్, ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి, గూగుల్ జీపీఎస్ ఎనేబుల్ చేయకపోతే అది పనిచేయదు, కంపల్సరీ జీపీఎస్ ఎనేబుల్ చేయాలి. తర్వాత దాంట్లో చాలా మందికి తెలుసులేదు, మై యాక్టివిటీ డాట్ గూగుల్ డాట్ కామ్లోకి వెళ్ళేదైతే ద సిస్టమ్ కంప్లీట్లీ ట్రాక్స్ వేర్ యూఆర్ గోయింగ్. సో గో టు మై హోమ్ అంటే హోమ్ కూడా తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో దాంట్లో మై యాక్టివిటీని ఎనేబుల్ చేసినట్లయితే ఇట్ నో ఆల్ యువర్ ఫ్రీక్వెంట్ లొకేషన్స్, యూ డోంట్ నీడ్ టు బాదర్ ఎనీ హౌ దెర్ ఇస్ అ ఫోన్లో గర్ల్ ఫ్రెండ్ ఉంది సిరి అని. సో సిరికి హలో సిరి టేక్ మీ టు హోమ్ అనగానే ఆ షోది లొకేషన్ అని ఇట్ ఓపెన్. సో టెక్నాలజీ వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది ఏమంటారు మీ వీఆర్ వాచ్డ్ మోర్ అనేసి. సో ఎవ్రీబడి డస్ నాట్ హ్యావ్ ది సేమ్ బెల్ట్ సైజ్, అంటే నడుము అందరికీ సేమ్ సైజ్ ఉండదు. సో ద స్కేల్ కొలబద్ద అంటారు దాన్ని, ఇట్ ఈస్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే కన్సెంట్ డేటా మనం ఆన్లైన్లో ఇచ్చినట్లయితే అంతవరకే మనకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో వీల్ డిస్కస్ అబౌట్ హౌ ది కన్సెంట్ అండ్ డేటా వర్క్స్ టుగెదర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్. సో దాని గురించి మనం ఈ సెషన్ అనమాట. అవునండి, తప్పకుండా. మీరు చెప్పినట్టు ఆఫ్లైన్లో అదే అమ్మాయిని అడిగితే ఇవ్వని నెంబర్ ఆర్ అది ఆబ్వియస్గా ఆన్లైన్లో అడిగితే ఇచ్చేస్తుంది. అంటే మనం ఒక ఎలా ఉంటుందంటే రియల్ లైఫ్లో ఒక వరల్డ్లో బతుకుతుంటే మనం ఇంటర్నెట్లో మన లైఫ్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది, టోటల్గా డిఫరెంట్గా బతుకుతూ ఉంటాం. సో అలాంటి టైంలో ఈ కాన్సెంట్ అన్నది మీరు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. దాన్ని మనం ఎలా చెప్పగలమండి, అంటే అది ఎలా మన లైఫ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది, దానివల్ల గుడ్ థింగ్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్ అన్నది పక్కన పెడితే దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటారు? అంటే బేసిక్గా కన్సెంట్ అంటే అండి టూ థింగ్స్ అండి. సోషల్ మీడియాని చాలా మంది మనం ఏంటంటే విల్ గో అట్ వెరీ ఆర్గనైజ్డ్ ఫ్యాషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాని చాలా మంది అన్సోషల్ అంటారండి, కొంతమంది ఇట్ ఇస్ సోషల్ అంటారండి. సో ఐ థింక్ వీ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ సెల్ఫ్. వీల్ హ్యావ్ 100 లైక్స్ ఆన్ మన బర్త్డే ఉందనుకోండి, 200 లైక్స్ వస్తే మనకి బీపీ షుగర్ వచ్చేస్తుంది, అదే కానీ ఆ 200లో ఒక్కడు కూడా వచ్చి మనల్ని హగ్ చేసి హ్యాపీ బర్త్డే అని ఇంటికి వచ్చి చెప్పాడు. సో ఐ థింక్ సమ్ టైమ్స్ సోషల్ మీడియాలో కూడా హద్దు మీరు ప్రవర్తించడం కూడా అవసరం లేదు. ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ అస్ టు కన్వర్స్ అండ్ కొలాబరేట్. సోషల్ మీడియా అనే దాన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఐ థింక్ కన్సెంట్ అనేది కొంచెం జాగ్రత్తగా, అంటే ఎంతవరకు మనం నేను నా రెస్ట్ రూమ్లోకి వెళ్ళాను, నా వాటర్ అయిపోయింది, సిఐఎం స్టక్ అని ఒకళ్ళు, లేకపోతే బాత్రూమ్, లేకపోతే ఒక కేఫేకి వెళ్ళాను, ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను, హనీమూన్కి వెళ్ళానని, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సో ఎంతవరకు అవసరం అనే దాని మీద మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీ టు ఆల్వేస్ అసెస్ టెక్నాలజీ మనం ఎంతవరకు మనం వెట్టి ఉపయోగించగలం అనే దాని మీద మనం కాన్స్టెంట్గా మనం రివైవ్ అవుతూ ఉండాలి. ఇదేంటంటే ఇది ఒక పండోర బాక్స్ అనమాట, ఆన్ ది స్పాట్లో దీనికి మందు ఏమంటే మందు ఏమి ఇవ్వలేము. సో ఐ థింక్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ కెన్ డూ. అంటే సోషల్ మీడియా వల్ల కూడా లాస్ట్ టైం మీకు చెప్పాను కూడా, ఈ షార్ట్ కట్స్ అన్ని ఎక్కువ అలవాటు అయిపోయినాయి. వాట్సాప్, హే వేవ్, హో మై గాడ్, వాడు హౌ ఆర్ యూ, వాడు ఎక్కడిచ్చడానికి ఎల్ఓఎల్ అని, ఇక రకరకాలుగా, అంటే ఐ మీన్ ది కాన్వర్సేషన్స్ హావ్ కంప్లీట్లీ చేంజ్డ్. సో ఈ కాన్వర్సేషన్స్ అంతా కూడా అనిల్ గారు 1 మినిట్ అండి, మనకు ఒక కాలర్ లైవ్ లో ఉన్నారు. హా చెప్పండి, అనిల్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగొచ్చు. హలో, నమస్తే అనిల్ గారు. సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్, మీరు చెప్పినట్టుగా కన్సెంట్, ఏదో సాఫ్ట్వేర్ అగ్రిమెంట్స్ యాక్సెప్ట్ అవ్వాలి, ఇవన్నీ కేవలం రెగ్యులేటరీ కోసం వాళ్ళు యుఐలో చేసిన చేంజెస్ అండి. టెక్నికలీ దేర్ ఇస్ నథింగ్ దట్ దే కెన్ ప్రివెంట్ వాచింగ్ అస్. సో మీ డిజిటల్ ప్రింట్ డేటా ఎంత టాక్సిక్ అయిపోయిందంటే దెర్ ఇస్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. సో వీలైనంత వరకు వీటిని తగ్గించుకోవాలంటే ఒకటే ఒక మార్గం, ఫేక్ ఐడెంటిటీ ఎవరికి వాళ్ళు ఆన్లైన్లో క్రియేట్ చేసుకుని ఫేక్ అడ్రస్లు ఫేక్ నేములతో ఉంటమే తప్ప ఆ సర్వీసెస్ని ఫ్రీగా యూజ్ చేసుకోవాలి తప్ప కేవలం కన్సెంట్ మీద. అదేం గవర్నమెంట్ రెగ్యులేటరీ ఎవరిని, నోబడీ ఈజ్ వాచింగ్ దెమ్. ఇప్పుడు గూగుల్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ దాని మీద ఆడిట్ కానీ కంపెనీ ఆడిట్స్ కానీ ఏం జరగమండి. ఇంత హ్యూమంగస్ డేటా మీద అంతమంది ట్రాక్ చేసి ఎవరో రేపొద్దున్న లీగల్గా లైబుల్ కాదో డిటర్మిన్ చేయటం ఈ ఫాస్ట్ డేటా ట్రెండ్స్ లో ఇంపాసిబుల్ అండి. సో ఎవరికి వాళ్ళు, గూగుల్ ఇచ్చేది ఫ్రీ సర్వీస్, ఒక్కసారి ఆడి స్క్రీన్ మీదకి వెళ్ళి ఒక్క పిక్సెల్ టచ్ చేసినా హీ విల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నథింగ్ హీ కెన్ ప్రివెంట్ డూయింగ్, దెర్ ఇస్ నథింగ్ హీ కెన్ ప్రివెంట్ అస్ డూయింగ్ ఇట్. సో ఎవరికి వాళ్ళు, దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ డిజిటల్ హెల్త్, డిజిటల్ వెల్బీయింగ్. సో కేవలం కన్సెంట్ ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది ఇట్ డజంట్ ప్రివెంట్ దెమ్ tracking us.
అది నా అభిప్రాయం అండి. సో డెఫినెట్గా అండి, ఐ టోల్డ్ యూ ఆర్టికల్ 19 ఫ్రీడమ్, సో వీ హ్యావ్ ఆల్ రైట్స్ టు యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్. సో ఐ హావ్ రిటన్ అ వెరీ ఎలాబొరేటివ్ బుక్ ఆన్ కన్సెంట్ అండ్ డేటా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ అమెజాన్. యాక్చువల్లీ లాస్ట్ వీక్ రావాలి, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వల్ల రాలేదు. సో వీఆర్ బీయింగ్ కన్సెంట్ అండ్ డేటా వై ఇట్ ఈస్ డిఫరెంట్ ఆన్లైన్ అని we have written an exhaustive book, we have done research, and this is, we are launching something called as digital well-being credit courses ani daniki reference book kuda pettam. Definitely I agree everybody's opinion, but at the same time we also have some research findings, we'll also express that. Nen veelainantha koddi I will try and ensure that I can give you some input. So definitely I do agree to certain extent, but there are ways and methods that we need to do. So manam eppudu see, every coin has got two sides, so we will definitely discuss. I'll also give you some tips how we can get out. So we are basically okati technology ni manam entha mundu lekunnappudu we were all very happy, absolutely, and things have become very very faster. So I was telling last time kuda nen meeku, I don't know if you listened to the session, I was studying in Rishi Valley school. For me to reach anybody at home, it took 7 hours or 6 hours undedi trunk call, adhe lightning call ante 6 times to customers 2 hours. Right now we have Siri at home, we have Alexa, they can dial just by voice command. So I think technology has made us more closer, more and enablement life lo kuda chaala ichindi. I still remember when I used to pay telephone bills or electricity bills, we used to stay in line for 10 hours. So I think definitely technology is something that anybody cannot do. And I also tell my kids have an American accent because they stayed there for some time. So I don't have inkling ave samsaram unna kuda naaku American accent raadu. So they are all native citizens, ante manam anta kuda immigrants. So kind of for us we will have a different opinion on technology, but I think if you can travel along with for a very long time and understand how consent and data can travel together, definitely mana footprints padakunda kuda cheyachu. Definitely I'll, of course you have your own opinion and I will have my own opinion. Definitely I'll take you through the entire probably after the entire session's complete, then we can talk about it. And the most scenario ఒక scenario cover చేయండి మీ బుక్ లో గాని వీలైతే. How to wipe out your footprint or how to not to get that footprint అనేది రెండు సినారియోలు. అంటే ఇక్కడ అనిల్ గారు ఆయన అడిగిన అంటే ఆయన ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఇలా టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ వి కెన్ యూజ్ అ ఫేక్ ప్రొఫైల్ అని చెప్తున్నారు. అది ఒక మంచి ఆప్షన్ అంటారా మీరు, ఆర్ ఎల్స్ ఇస్ దేర్ ఎనీ బెటర్ ఆప్షన్ అంటారా? అంటే బేసిక్ ఏంటంటే ఫేక్స్ గా స్టోరీస్ కానీ అంటే డెలిబరేట్ మిస్ఇన్ఫర్మేషన్ టు యూఆర్ ఓన్లీ ట్రైన్ టు డిసీవ్ పీపుల్ అనమాట అండి. అంటే ఇదంతా కూడా ఎక్కువగా ఎక్కడ వాడతారంటే ఈ పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే ఈ కార్పొరేట్స్ కానీ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, లేకపోతే ఒక పొలిటికల్ ఎజెండా, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ కాస్ట్ చేయడానికి, లేకపోతే ఒక ప్రాఫిటబుల్ వెంచర్స్ చేయడానికి మాత్రం వాడతారండి. ఇండివిజువల్గా ఐ పర్సనలీ యాజ్ ఇంటర్నెట్ ఎథిక్స్ అండ్ డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఐ డోంట్ రికమెండ్ ఎనీబడీ టు గో హెడ్ విత్ ఇట్. అఫ్ కోర్స్ ఎవ్రీబడీ హ్యాస్ ది గట్ దర్ ఓన్ సెట్. అంటే మనకేంటంటే అవర్ సివిలైజేషన్ ఇస్ బీన్ బిల్ట్ అప్ ఆన్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్. డెఫినెట్గా ఎవరెంత రాసినా కూడా మనకు ఆ అబిలిటీ ఉంది. బట్ అంటే రైట్ నో వీఆర్ వీఆర్ ఆల్రెడీ ఇన్ సిచ్యువేషన్ వేర్ ఇన్ వాట్ వీ బిలీవ్ యునో వాట్ వీ నో అండ్ వాట్ వీ డిటర్మిన్ టు బి ట్రూ డిపెండ్స్ ఆన్ హౌ వీ ఎలెక్ట్ లీడర్స్ అండ్ డెసిషన్ మేకింగ్ అంతా కూడా కంప్లీట్లీ ఆన్ టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా అవుతుంది అనమాట. సో ఐ థింక్ అంటే ఎట్లా అవుతుందంటే టు బి రైట్లీ సెడ్ దట్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ అంటే ప్రయత్నం ఏంటంటే సెన్సేషన్ జర్నలిజంకి ఎక్కువ రివార్డ్ అవుతుంది అనమాట అండి. బికాజ్ ఇట్ అట్రాక్ట్ ఇట్ మ్యానిపులేట్స్ బిలీఫ్స్. ఇంతకుముందు సోషల్ మీడియా కానీ టెక్నాలజీ కానీ జనరల్గా ఏదో డేటా కోసం కన్సల్టేషన్ కోసం వాడుకునేవారు. ఇప్పుడు ఈ డేటాని అంతా కూడా కన్సల్టేట్ చేసి మనుషుల యొక్క బిలీఫ్స్ను కూడా పర్సెప్షన్స్ కూడా మార్చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ సంబడీ సిట్టింగ్ వెరీ ఫార్ ఇస్ బిగ్ కన్ఫ్యూజన్. ట్రంప్ హెస్ రియలీ రాస్ట్ వీ డోంట్ నో, బీన్ రియలీ వన్ వీ డోంట్ నో, బికాస్ వీ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. టెక్నాలజీ కెన్ డూ ఎనీథింగ్, బట్ ఇట్ ఇస్ ప్రూవన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ ఉందనుకోండి, బ్రెక్సిట్ ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, బ్రెక్సిట్ చేశారు యూకే వాళ్ళు, చేసి నాన్ ఇంగ్లాండ్ నాన్ యూకే సిటిజన్స్ అందరినీ బయటకు పంపించేశారు. 500 సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు వందల దేశాలను పాలించిన వాళ్ళు సడన్గా వాళ్ళకి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకు. ఐ థింక్ పీపుల్ హ్యావ్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ దిస్ ఫేక్ థింగ్స్, అంటే ఫాల్స్ నరేషన్స్ కూడా ఎక్కువ కూడా క్రియేట్ అవుతుంది. అది దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ అలర్మింగ్. సో ఐ డోంట్ సజెస్ట్ ఎనీబడీ టు గో విత్ ఇట్. వీఆర్ వే దెర్ ఆర్ డిఫరెంట్ అఫ్ కోర్స్ ఐ కెన్ కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ ఇట్.
సో ఫేక్ న్యూస్ లో కూడా రకరకాల మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అని ఒకటి, ఫాల్స్ కనెక్షన్, ఫాల్స్ కంటెక్స్ట్, మానిపులేటెడ్ కంటెంట్, ఇక రకరకాలు. సార్ ఏమనేది జస్ట్ మనము సార్ ఉద్దేశం ఏంటంటే ఇక మనం అవతలతో కనెక్ట్ అయి ఉండాలి కాబట్టి ఫేక్ ఐ మీన్ అగైన్ యూఆర్ నాట్ ట్రైన్ టు టెల్ వాట్ యువర్ సెల్ఫ్. ఐ థింక్ అల్టిమేట్ గా గోల్ అచీవ్ కాలేకపోవచ్చేమో అని నాకు అనిపిస్తుందండి. అండ్ ది ఫేక్స్ ఎంత ఘోరమైన ఫేక్స్ అంటే ఐ కెన్ మేక్ మీ సబిహా గారు ఫోటో ఒకటి తీసుకుని కోపంగా ఉన్నప్పుడు నవ్వుతున్నప్పుడు తీసుకుని ఐ కెన్ మేక్ డీప్ ఫేక్, ఐ కెన్ మేక్ ద ఫోటోగ్రాఫ్ ఆల్సో టాక్. ఐ థింక్ వీఆర్ ఇన్ సిచ్యువేషన్ వేర్ ఇన్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే నిజంగా మర్డర్ చేసిన వీడియో తీసుకుపోయి మనము ముందట పెడితే వాడు ఇది ఫేక్ వీడియో సార్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషిన్ లెర్నింగ్ వాడి, లేదా డీప్ ఫేక్ వీడియో సార్ ఇది నా ఒరిజినల్ వీడియో కాదని నిరూపించగలిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే అంటే ఐ డోంట్ నో ఇఫ్ యూఆర్ అవేర్ అబద్ధాన్ని 100 సార్లు చెప్తే సరే అది నిజమైపోతుంది. సేమ్ థింగ్ ఫేక్ న్యూస్ లో కూడా దేర్ ఇస్ సంథింగ్ కాల్ ఇల్యూజనరీ ట్రూత్ ఎఫెక్ట్ అంటారు అనమాట. దాన్ని కూడా 100 అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అది నిజంగా చెప్పేసి నమ్మిస్తుంటారు టెక్నాలజీ. సో దట్స్ వేర్ పీపుల్ దేర్ మానిపులేటింగ్ ద బిలీఫ్స్ అనమాట అండి. అయితే ఆల్రెడీ మనం ఇప్పుడు డీల్ చేస్తున్న ఫేక్ న్యూస్ చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇంకా మనం ఇంకా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి ఇంకో పెద్ద ప్రాబ్లం ని క్రియేట్ చేయకుండా ఇంకొక సారు ఉద్దేశం ఏంటంటే ఫేక్ న్యూస్ చేసి ఏదో జనాలకు ప్రాబ్లం చేయాలని కాదు, జనాలతో టచ్ లో ఉండాలి, నా గురించి ఎవరికి తెలియకూడదు అంటే ఫేక్ చేసుకుని పెట్టుకోవడం బెటర్ అని సార్ ఒక ఆలోచన. దట్స్ వాట్ హి గేవ్ ఆప్షన్. సే ఆన్ లైటర్ టర్మ్స్ నా ఉద్దేశం ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అలియాస్. అంటే ఇప్పుడు మీరు మీరు ఐడెంటిటీ క్రైసిస్ నుంచి బయటపడటానికి ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ ఎ రియల్ పర్సన్ అంటే దెర్ ఈస్ ఎ ట్రేడ్ ఆఫ్. ఈదర్ యూ లూజ్ ఆల్ యువర్ ప్రొఫైల్స్, మేక్ ఇట్ మోర్ పబ్లిక్ అండ్ యూ వాంట్ టు వాయిస్ అవుట్ యువర్ ఐడెంటిటీ, ఆర్ సెక్యూర్ యువర్ సెల్ఫ్ నాట్ టు గెట్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. ఇట్స్ అండి ఫైనల్ గా ఈ టాపిక్ గురించి కూడా మనం ఒక బుక్ రాసామండి, ఈస్ ప్రైవసీ ఏ మిత్ అని ఒక బుక్ రాసాం. సేమ్ థింగ్ దట్ ఇస్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ది డిజిటల్ వెల్బీయింగ్ క్రెడిట్ కోర్సెస్ రిఫరెన్స్ బుక్స్ గా రాసాం. దాంట్లో ప్రైవసీ ఎట్లా ఉంటుంది, సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఎట్లా చేసుకోవాలి, ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రైవసీ, డేటా సెక్యూరిటీ డేటా ప్రొటెక్షన్ కి హౌ ఇట్ ఈస్ క్లాసిఫైడ్, పర్సనబుల్ ఐడెంటిఫైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాన్ పర్సనబుల్ ఐడెంటిఫైడ్, సెన్సిటివ్ పర్సనబుల్ ఐడెంటిఫైడ్, నాన్ సెన్సిటివ్ పర్సనల్ ఐడెంటిఫైడ్, రైట్ టు ప్రైవసీ, తర్వాత కొంచెం పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఎట్లా ఉంటుంది అనేది దాన్ని కూడా రాసాం డెఫినెట్లీ. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక సోషల్ యాక్టివిస్ట్ గా మాట్లాడాలంటే మీరు అన్నదానికి ఎస్ అని అనాలి. బట్ బీయింగ్ ఫౌండర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఫర్ ట్రైన్ టు డూ సమ్ వర్క్ ఆన్ ఇంటర్నెట్ ఎథిక్స్ అండ్ డిజిటల్ వెల్నెస్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సే ఇట్. బట్ పర్సనల్ ఒపీనియన్ ఎస్, వాట్ యు సెడ్ ఇస్ దట్ వి హావ్ బీన్ వాచ్డ్ ఆల్ ది టైమ్, సో వి హావ్ స్పోకెన్ ఇన్ వెరీ లెంగ్త్ అబౌట్ హౌ ఎంత ఎక్స్టెండ్ ఉందంటే జనాలందరూ ఓ నేను క్లిక్ చేస్తేనే కదా ఇదేదో కన్సెంట్ అనేది, క్లిక్ కూడా అక్కర్లేదండి. మౌస్ కర్సర్ ఒక పిక్సెల్ నుంచి ఇంకో పిక్సెల్ మూవ్ చేసినా దే వాంట్ టు అండర్స్టాండ్ హౌ ద యూజర్ ఇస్ బిహేవింగ్, షాపింగ్ కార్ట్ క్లిక్ చేస్తున్నారు, పిన్ కోడ్ ఏది క్లిక్ చేస్తున్నాడు అనేది, దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఎక్స్ వై టు పిక్యూ కోఆర్డినేట్స్, సో దే ఆర్ క్యాప్చరింగ్ ఎవ్రీథింగ్. ఇంకోటి ఏదో కొడతా ఉంటే మన బిహేవియర్ అంతా ఒకసారి అప్లోడ్ అయిపోతుంది అందులోకి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా హెల్ప్ చేయాలి అండ్ హౌ వీ కెన్ రిలై ఆన్ ట్రెడిషనల్ జర్నలిజం అండ్ ఫ్యాక్ట్ చెకింగ్. ఇప్పుడు కూడా ఏమైందంటే ఇండియాలో కూడా అదే ప్రాబ్లం, యుఎస్ లో కూడా అదే ప్రాబ్లం. ఒక ఛానల్ ఓపెన్ చేస్తే ఐ కెన్ టెల్ విచ్ పార్టీ ఇట్ బిలాంగ్స్ టు, ఒక పేపర్ ఓపెన్ చేస్తే ఐ కెన్ టెల్ విచ్ పార్టీ ఇట్ బిలాంగ్స్ టు, ఆర్ విచ్ రిలీజియన్ ఇట్ బిలాంగ్స్ టు అనేది. సో ఐ థింక్ వీఆర్ ఆల్ హ్యావింగ్ వెరీ మచ్ ఈ టెక్నాలజీ అనేది ఏమైపోయిందంటే ఇట్ బికమ్ ఎ థ్రెట్. తమ పేరు సార్, వాట్స్ యువర్ గుడ్ నేమ్? నా పేరు రాజశేఖర్ అండి, నేను అరిజోనా ఫీనిక్స్ మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, సో టెక్నాలజీ కూడా వర్క్ చేస్తా ఉంటాను, అమెక్స్ లో వర్క్ చేస్తాను. సో లాట్ ఆఫ్ పిఏ డేటా మీద కూడా వర్క్ చేస్తాను, 80 మిలియన్ మర్చెంట్స్ మీద. సో ఎంత క్యాప్చర్ చేస్తాము, ఎన్ని డేటా పాయింట్స్ క్యాప్చర్ చేస్తాము, ఫేస్బుక్ ఎంత క్యాప్చర్ చేస్తుందో, నేను స్వయంగా స్క్రిప్ట్స్ రాస్తా ఉంటాను. మీరు అసలు అక్కర్లే, జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేశారా, యువర్ గాన్, అంతే. ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ ట్రాక్డ్. Yes అండి, మీరు ఇది చెప్పింది, యా ఇది కూడా నడుస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ లో చాలా వెబ్సైట్స్ లో ఆర్ షాపింగ్, ఎస్పెషలీ షాపింగ్ వెబ్సైట్స్ లో మనం షాపింగ్ వెబ్సైట్స్ లో వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ ని జస్ట్ చూస్తేనే ఇట్ ఈస్ ఆటోమేటికలీ యాడెడ్ టు యువర్ షాపింగ్ కార్డ్ అండ్ ఆర్డర్ ఇస్ ప్లేస్డ్. మనం క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వేర్ ఇన్ సచ్ అ బిగ్ డేంజర్ అండి, రాజశేఖర్ గారు చెప్పింది నిజం.
సో యాక్చువల్గా రాజశేఖర్ గారు మాట్లాడినట్టు ఇండియాలో మాట్లాడితే ఇండియాలో ఒక టర్మ్ ఉందన్నమాట, యూ విల్ బి టర్మ్డ్ ఇమీడియట్లీ అస్ అన్ అర్బన్ నక్సల్ అనమాట. సో ఐ థింక్ మనం వాయిస్ రైజ్ చేసినప్పుడు కూడా ఏంటంటే చాలా సొఫిస్టికేటెడ్ గా రైజ్ చేయాలి. నేను కూడా మీలాగే స్టార్టింగ్లో ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఫౌండేషన్ పెట్టినప్పుడు వీ హ్యాడ్ పీక్ ఫ్రస్ట్రేషన్స్ అనమాట, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఈవెన్ టుడే ఆల్సో రాజశేఖర్ గారు యూ ఓంట్ బిలీవ్ we have applied for patents, sir. We have got 14 research documents which have been duly signed by various national universities. ఒక 20 నేషనల్ అవార్డ్స్ వచ్చింటాయి, మా పోస్టర్స్కే ఒక 8 అవార్డ్స్ వచ్చినాయి నేషనల్ అవార్డ్స్. దాదాపు 320 సెషన్లు చేసాం, 20 లక్షల మంది చెప్పాం, రేడియో షోస్ 100 చేసాం, 200 ఆర్టికల్స్ రాసాం, దాదాపు 20 లక్షల మందికి అటెండ్ చేసాం ఇంతవరకు. రాజశేఖర్ గారు మీరు నమ్ముతారో నమ్మరో, నోబడి హెస్ గివెన్ ఎ సింగిల్ రూపీ డొనేషన్ టు అస్ టిల్ నౌ. ఇట్ నోబడి అండర్స్టాండ్ వాట్ ఇస్ సిచ్యువేషన్. ఐ డూ అగ్రీ ఇట్ ఈస్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఫైట్ దట్ వీఆర్ మేకింగ్. మొన్న జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో కూడా సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నాము, బట్ మీరు చాలా రిలెవెంట్ అంటే సందర్భం లేని క్వశ్చన్ అయినా కూడా కానీ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ క్వశ్చన్ దట్ యూ మేడ్. సో కాబట్టి మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిందండి, ఎవడేం రాస్తాడో ఎవడేం నమ్మాలో కూడా తెలియదు. ఎలక్షన్ కమిషన్ మేము పిటిషన్ పంపాం, ఆయన లెట్స్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ అని పిలిచి వీ హ్యాడ్ అ కాఫీ. సీ సేయింగ్ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్ టుమారోస్ టెక్నాలజీ లైట్ తీసుకోండి. సో ఇండియాలో ఎలక్షన్స్ అయినప్పుడు కూడా దే స్టార్టెడ్ సంథింగ్ కాల్ ఇస్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అని చెప్పి ప్రతి పొలిటికల్ లీడర్ కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే సోషల్ మీడియా ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలండి. సో ఐ థింక్ ఇవన్నీ కూడా కావండి, చాలా టైం పడుతుంది. జడ్జెస్ విజయవాడలో జడ్జెస్ అందరూ ఏం చేశారు, సోషల్ మీడియా మీద మా గురించి నెగిటివ్గా రాస్తున్నారంటే మేము లెటర్ రాసాము, మీ గురించి ఏం సార్ మా గురించి కూడా రాస్తున్నారు, మా గురించి కూడా మాట్లాడండి. ద లా షుడ్ బి సేమ్ ఫర్ ఎవ్రీబడి, ది లా ఆఫ్ ల్యాండ్ అనేది షుడ్ బి అప్లికేబుల్. వాళ్ళు ఘాటుగా రిప్లై ఇస్తే మేము కూడా ఘాటుగా రిప్లై అవుతాం. వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నో లెస్ దెన్ ఎనీబడీ ఎల్స్. ఇప్పుడు సైబర్ క్రైమ్ లో 50,000 రూపాయల కన్నా తక్కువ ఫ్రాడ్ చేస్తే కేసు తీసుకోరు. ఈ అబ్బాయి మా అమ్మాయి మీద ఇలా రాశారంటే ఏం చేయలేము సార్, అబ్బాయిని తీసుకుని వాళ్ళు తని తన్ని తెరిపించేస్తారు, డోంట్ వరీ అంటారు. స్టిక్స్ అండ్ స్టోన్స్ కెన్ ఓన్లీ బ్రేక్ ద బోన్స్ బట్ వర్డ్స్ కెన్ కిల్ యూ. వీఆర్ ఇన్ సిచ్యువేషన్ వేర్ టెక్నాలజీ ఇస్ బికమ్ ఎ థ్రెట్ మల్టిప్లైయర్. సో వీఆర్ ఆల్ ఫేసింగ్ దిస్ ట్యూన్స్ ఎవ్రీడే. మేము ఒక్క మాకు అసలు మేము ఎవరిని మోసం చేయలేదు కానీ మాకు కనీసం ఒక 100 నోటీసులు వచ్చి ఉంటాయి సార్ ఇప్పుడు. సో ఐ మీన్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ఫైట్ దట్ వీఆర్ ట్రయింగ్ టు సీ. ది ఆల్ ది అబ్జెక్టివ్ ఆఫ్ దిస్ అవర్ ఫౌండేషన్ ఇస్ టు బ్రింగ్ ఇన్ మోర్ ఎటికెటీస్ అండి. అంటే మనం ఆడపిల్లలు పుట్టంగానే, ఆడపిల్లనే కాదు ఎవరైనా సరే పుట్టంగానే మామయ్య గారి ముందు ఎలా కూర్చోవాలి, కాలు మీద కాలేసి కూర్చోకూడదు, అత్తగారి ముందు ఎలా కూర్చోవాలి, గురువు గారి ముందు ఎలా కూర్చో ఎట్లా చెప్తాము పిల్లలకు కూడా. వీ హావ్ టు స్టార్ట్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ ఫ్రమ్ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడటం అంతా కూడా. సో వీఆర్ రైట్ నౌ వీఆర్ నాట్ ఇన్ పేట్రియార్కిల్ హైరార్కిల్ సొసైటీ, మచోయిజము హ్యూమను ఏం లేదు. ఇప్పుడు అంతా ఆడవాళ్ళకి ఇంకా చెప్పాలంటే మగవాళ్ళకన్నా ఎక్కువ హక్కులు ఉన్నాయి ఇప్పుడు. సో ఐ థింక్ వీఆర్ ఇన్ అ వెరీ బ్యాలెన్స్డ్ సొసైటీ రైట్ నౌ. సో ఐ థింక్ వీ నీడ్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఇస్ బెటర్ సైబర్ లాస్, బెటర్ ప్రైవసీ ప్రొటెక్షన్స్ ఉంటే కనుక దెన్ ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి అడ్రస్డ్ అండి. అండ్ ఇంకొకటి ఏమైందంటే టెక్నాలజీ అనేది ఒక వరదలాగా ఒకటేసారి వచ్చేసే వరకు ఏంటంటే వరద ఉన్నప్పుడు మనం డ్యామ్ కట్టలేము. సో ఐ థింక్ ఇట్ హ్యాస్ టు సెటిల్ డౌన్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు యుఎస్లో ఉండి మీరు కేవలం స్పీడ్ బ్రేకర్కి వచ్చే కావచ్చు, సిగ్నల్ జంపింగ్కి వచ్చే వాటికి మీరు భయపడుతున్నారేమో. ఇండియాలో పరిస్థితి హైదరాబాద్ లెట్ ఇట్ ఈస్ మోస్ట్ వాచ్ సిటీ దెన్ ఎనీ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్ సికింద్రాబాద్. మీరు మాస్క్ వేసుకోకపోతే ఇంటికి ఫైన్ వస్తుంది, 1,300 రూపాయలు వస్తుంది మాస్క్ వేసుకోకపోతే. సీట్ బెల్ట్ వేసుకోకపోతే కూడా ఫైన్ వస్తుంది. అంటే వాడు కారులోంచి ముఖాన్ని కూడా వాడు స్కాన్ చేస్తున్నాడు. ఉప్పల్ స్టేడియంలో ఒక చిన్న కుర్రాడు, హీఈస్ డన్ ఐ థింక్ 14 ఇయర్స్ కుర్రాడు, హీ వాజ్ ఏబుల్ టు స్కాన్ 14 పీపుల్ ఇన్ అ రో ఫేస్ ఇండెక్స్తో. ఈ జస్ట్ యూజ్ ద ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్. అంటే టెక్నాలజీ ఇస్ బికమ్ ఏ థ్రెట్ మల్టిప్లేయర్. మన ప్రైవసీ కూడా పోతుంది. వీ కెన్ కంటిన్యూ టు టాక్ రాజశేఖర్ సార్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ మోర్ కాన్వర్సేషన్స్ విత్ యూ. మై ఈమెయిల్ ఐడి ఈస్ anil@endnowfoundation.org. వీ వుడ్ లైక్ టు హ్యావ్ మోర్ కాన్వర్సేషన్ సార్. సో వీల్ గో టు ది ఇట్స్ ఎన్ ఎవర్ ఎండింగ్ టాపిక్. సో మీరు అడిగిన క్వశ్చన్ కి నేను 4-5 బుక్స్, ఒక 4-5 గంటలు పడుతుంది ఆన్సర్ ఇవ్వడానికి. సో ఎనీవే, బట్ డెఫినెట్లీ ఇస్ అ వెరీ వండర్ఫుల్ ఇంటరాక్షన్, వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫైనెస్ట్ ఇంటరాక్షన్స్ దట్ ఐ ఎవర్ హ్యాడ్. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ పీపుల్ talk more and question me more. Even if I don't know, I'll try to learn myself and come back. And I would also like to learn from you all. Thank you, Andy. Thanks, Andy. మొత్తం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీ ఎఫర్ట్, మీ ఆబ్జెక్టివ్ గోల్స్ బాగా నచ్చినాయి. అట్లీస్ట్ పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ డిజిటల్ వెల్ బీయింగ్. థ్యాంక్స్ అండి, నేను కాల్ ఎండ్ చేస్తున్నాను. మీ డొమైన్ ఏంటన్నారు? endnow.com endnowfoundation.org అండి, ORG. endnowfoundation.org. okay, thanks Andy. thank you so much Rajshekar garu. yeah thank you Andy. Bye Sabiha garu, actually it's a very wonderful question Andy. Manam I think we need to
అలౌ పీపుల్ టు స్పీక్ కాన్వర్సేషన్స్ కూడా బాగా వెళ్తున్నాయి అంటే yes అండి కాల్స్ టెక్నికల్లీ కొంచెం క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు కదా సో డెఫినెట్లీ వీ హ్యావ్ మోర్ కాన్వర్సేషన్స్ వీల్ ఆల్సో లెర్న్ మోర్ వీల్ ఆల్సో టీచ్ దెమ్ మోర్ బెటర్ సో సోషల్ మీడియా అనేది మనకి ఆయన మెయిన్ కన్సర్న్ ఏంటంటే కాన్సెంట్ అంటున్నారు కదా అసలు మనం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మనం అది ఓపెన్ చేస్తేనే వెబ్సైట్ అవుట్ అయిపోతున్నాం మనం సో అలాంటప్పుడు మనం ఎలా ఆపగలం ఈ కాన్సెంట్ ని అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐరన్ ఏజ్ బ్రాంజ్ ఏజ్ మనం స్క్రీన్ ఏజ్ యుగంలో ఉన్నాం సో స్క్రీన్ ఏజ్ యుగంలో ఉన్నామంటే ఆ స్క్రీన్ యొక్క మనం ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ నుంచి నేను మా హైటెక్ సిటీ ఆఫీస్కి వెళ్ళాలంటే నేను జస్ట్ సిరి కమాండ్ టేక్ టు మై ఆఫీస్ అని ఆఫీస్ తీసుకెళ్తుందండి సో ఈవినింగ్ వచ్చేది టేక్ టు మై హోమ్ అనగానే అది హోమ్ దారి కూడా చూపిస్తుంది సో బట్ అట్ ద సేమ్ టైమ్ నేను పొరపాటున నేను రైట్ సైడ్ వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ వెళ్ళాననుకో ఇట్ విల్ షో లొకేషన్ వేర్ ఐ నీడ్ టు పికప్ మై డాటర్ అండ్ కమ్ బ్యాక్ సో ఐ థింక్ ఇట్ నోట్స్ అంటే బేసికల్లీగా ప్యాటర్న్స్ మన అలవాట్లు ఆలోచనలు అంతా కూడా సిస్టమ్ తెలిస్తే ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఇండియా బెటర్ సో టెక్నాలజీని మనం ఎప్పుడు కూడా అంటే ఐ మీన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నేను టెక్నాలజీకి సపోర్ట్ గాను సివిల్ సొసైటీకి రెగ్యులర్గా మాట్లాడతలేను బట్ ఐఎమ్ ది ఫస్ట్ వన్ టు ఫైల్ సో మెనీ కేసెస్ అన్ ఎనీబడి ఎల్స్ సో బట్ ఐ థింక్ టెక్నాలజీని మనం జాగ్రత్తగా వాడుకోవడం అని తెలియదు కన్సెంట్ ఇవ్వడంలోనే మనకు చాలా ఇంపార్టెంట్ సో ఈ కన్సెంట్ అనే విషయం వచ్చేవరకు హూ కంట్రోల్స్ ద డేటా అంటే హౌ డు వి టేక్ బెటర్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్ వాట్ ఈస్ దిస్ బిగ్ డీల్ అబౌట్ బిగ్ డేటా వాట్ కుడ్ డేటా డూ ఫర్ అస్ ఇన్ ఫ్యూచర్ వాట్ ఈస్ డేటా డన్ ఫర్ అస్ టిల్ నౌ ఇవన్నీ కూడా అండ్ హూస్ డేటా ఇట్ ఈస్ ఈ క్వశ్చన్స్ అనేది మనం ఎప్పుడు కూడా వేసుకుంటుండాలి వౌట్ డేటా కెన్ టేక్ బెటర్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్ ఎప్పుడు ఆ క్వశ్చన్ మనకు మైండ్లో టాప్ ఆఫ్ ది మైండ్లో వెళ్తుండాలన్నమాట సో హౌ ది డేటా కెన్ బి కంట్రోల్డ్ సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వాట్ ఇన్ఫర్మేషన్ ఐ సర్చ్ ఫర్ వెన్ ఐ గో ఆన్లైన్ హూ ఐ కనెక్ట్ విత్ what I don't want to see and what I want to see, what I want to share, what I want to look at, what I see, apps which I use, what I do online, who I talk to, who I follow, what I don't want to share. So when you go to internet, nobody is forcing you to have Google. I can have DuckDuck. DuckDuckGo chusukochu nenu. That is definitely... DuckDuckGo, avunu. Chusukochu. Onion gurtutoni tar browser untundi. Your privacy can also be protected. That's what I'm saying. So let me come out with a series of questions that... So choices and consent is a specific permission for something to happen or an agreement to do something. So consent is a good thing. I'm saying that if we don't have an urgent thing, we don't have a problem with the urine road. We think that it's uncivilized for us to do it. We go to home or nearest motel somewhere and then do it. So we use ourselves. అది ఆన్లైన్ లోకి వచ్చేవరకు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ అడిగేవాడు లేడు దెర్ ఇస్ నథింగ్ ఐ కెన్ సీ ద పాన్ అట్ ద సేమ్ టైమ్స్ లుక్ అట్ మేక్ అన్ ఇన్నోవేషన్ ఆల్సో సో టెక్నాలజీలో అడ్డుకట్టు లేదు కాబట్టి దానికి ఒక సరైన లా కూడా ఈవెన్ ఇన్ యూఎస్ ఆల్సో ది లాస్ ఆర్ నాట్ వెరీ రైట్ అన్లెస్ యూఆర్ రైటింగ్ సంథింగ్ అన్ పొలిటికల్ లీడర్ యూ గెట్ అరెస్టెడ్ అది పక్కింటి అమ్మాయి పేపర్ రాస్తే మనకి అరెస్ట్ కూడా చేయరు అండ్ ది ఐటీ యాక్ట్ ఈస్ లైక్ అ టూత్లెస్ డాగ్ ఇట్ కెన్ ఓన్లీ బార్క్ బట్ కెనాట్ బైట్ సో ఇటువంటి పరిస్థితుల్లో గందరగోళ పరిస్థితుల్లో చాయిసెస్ అండ్ కన్సెంట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో యాప్ ఫర్ ఫేస్ యాప్ అని ఒక యాప్ ఉందండి మీకు ఐడియా వచ్చిందో లేదు నేను నాకు ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ 53 ఇయర్స్ ఓల్డ్ నేను 16 ఏళ్ళప్పుడు ఎలా ఉండాలి నేను చూసుకోవాల్సిన అవసరం ఏముందా నేను అదంతా దాటుకుని ఇక్కడ దాకా వచ్చాను మళ్ళీ చూసుకునేముందండి చూసుకుంటే ఏమొస్తుంది నాకు ఏం రాదు అంత అనవసరం ఇల్యూజినేషన్ ఫ్యాసినేషన్ తప్పితే ఏమి ఉండదు వాహు ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ 60 ఎట్లయితే ఏంది చెప్పలేము నెక్స్ట్ మూమెంట్ కూడా చనిపోవచ్చు ఈ ఫేస్ యాప్ అని 100 మంది డౌన్లోడ్ చేశారు 100 మంది డౌన్లోడ్ చేసి ఏమైంది దాంట్లో మీ సెక్షన్స్ క్లాజెస్ మేము ది ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ టు ఫైల్ కేస్ అంది మన పిటిషన్ నాట్ ఎ కేస్ పిటిషన్ దాంట్లో సెక్షన్ సబ్ క్లాస్ 5A ఏం రాసినట్టు యూ కెనాట్ ఈవెన్ గో టు కోర్ట్ ఇఫ్ యూర్ డౌన్లోడింగ్ దిస్ దర్ ఇస్ నో వే ఏ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసినా వాడికి 21 పారామీటర్స్ ఉన్నాయండి రీపబ్లిష్ సెల్ క్రాస్ సెల్ అప్ సెల్ ఏదైనా చేయొచ్చు ఒక అమ్మాయి ఒక అబ్బాయి నుంచున్న ఒక కపుల్ నుంచున్నారనమాట ఒక ఫోటోగ్రాఫ్ ఆ ఫోటోగ్రాఫ్ను అప్లోడ్ చేశారు అదేనది డెన్మార్క్ లో అప్లోడ్ చేసి వీడియో మ్యారీ మీ అని ఇద్దరు అడుగుతున్నారు కపుల్ అడుగుతున్నారు వీల్ యూ మ్యారీ మీ అని అదొక పెద్ద జోక్ అనమాట యాక్చువల్లీ ఇట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు దట్ కేస్ సో వీళ్ళు కేసు అప్లై చేద్దామన్నా ఫేస్ యాప్కి దేశాన్ని మీరు అప్లోడ్ చేశారు కాబట్టి మేము పెట్టుకున్నాము దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అనేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుడ్ ఎదు చేయబట్టు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు అసలు కనిపించదండి అదే ప్రాబ్లం ఏదో కనిపించనట్టు ఇంత చిన్న చిన్నగా రాసేసి ఎందుకంటే యూఆర్ మోర్ బాదర్డ్ అది చెప్తున్నా కదండి మీరు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఐ కెన్ స్క్రాచ్ ఎ గర్ల్ అండ్ ఆస్క్ హర్ టెలిఫోన్ నెంబర్ షీ ఈస్ గోయింగ్ టు బి గివ్ మీ ఎ బిగ్ బ్లో ఆన్లైన్ షీ ఈస్ నాట్ గోయింగ్ గివింగ్ ద బిగ్ బ్లో మన కన్సెంట్ మన యొక్క అలవాట్లు ఆలోచనలు అన్ని కూడా ఆఫ్లైన్ లో ఎట్లా ఉంటాయో ఆన్లైన్ కూడా అట్లనే ఉండాలా
మన టెలిఫోన్ నెంబర్ ఎంత కాన్ఫిడెన్షియల్ పెట్టుకుంటే, మనం ఫోటో ఎవరన్నా ఆఫ్లైన్ లో తీస్తే చంపేస్తామా, నువ్వు ఎవరన్నా ఫోటో తీస్తున్నావు అంటే రైజ్ అయిపోతాం. యూ అదే మన ఆఫ్లైన్ లో నీ ఫోటోలు పెట్టుకుంటాము, ఎందుకు పెట్టుకోవచ్చు? ఐ థింక్ వీ నీడ్ టు గెట్ బ్యాలెన్స్డ్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ. వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ యూ వుడ్ లైక్ టు? ఎస్, టెలిఫోన్ బిల్ కట్టుకోవాలి, స్కానర్లు అయిపోవాలి, వాటర్ బిల్ కట్టుకోవాలి, లేకుంటే బుకింగ్ అయిపోవాలి. ఐ థింక్ దేర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా. సో అఫ్ కోర్స్ అల్గోరిథమ్స్ ఉన్నాయి, మషీన్ లెర్నింగ్ ఉన్నది. ఐ రిటన్ ఎక్స్టెన్సివ్ ఆర్టికల్స్ హౌ అల్గోరిథమ్ చీటింగ్ పబ్లిక్ కూడా. సో కన్సెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందాకన్నా చూసారా, ఒక ఫోటోగ్రాఫ్ చూసి వాడు డెన్మార్క్ లో బిల్ బోర్డ్ మీద వేసేసిండు, విల్ యూ మ్యారీ మ్యాన్, బోత్ ఆఫ్ దెమ్ వేర్ వైఫ్ అండ్ హస్బెండ్. కోర్సు సుప్రీం కోర్టులో కోర్టు కొట్టేశారు, ఎందుకంటే దే అగ్రీడ్ అండ్ దే అప్లోడ్ ద ఫోటో ఆన్ ద ఫేస్ యాప్. సో దట్ మీన్స్ బేసికలీ ఎనీథింగ్ విచ్ కమ్స్ ఫ్రీ వీఆర్ డౌన్లోడింగ్. వై వీ షుడ్ డౌన్లోడ్? వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు బి డౌన్లోడ్? నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు బి డౌన్లోడెడ్. చూసుకోవాలి, కావాలంటే ఒక సెపరేట్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని అనవసరం చెత్త అన్నిటిగా అందులో ఫిల్ చేసి అందులో వదిలేసుకోవాలి మనం. సో ఐ థింక్ మీ గూగుల్ ఉందనుకోండి, వీఆర్ అన్పెయిడ్ ఇంటర్న్స్ టు దెమ్. ఫేస్బుక్, వీఆర్ అన్పెయిడ్ ఇంటర్న్స్ టు దెమ్. ఫేస్బుక్ ఏమంటది? లైక్ మీ అంటది. లింక్డ్ ఇన్ హైర్ మీ అంటది. యూట్యూబ్ ఏమో వాచ్ మీ అంటది. నేను మనము డబ్ల్యూఈఎన్ ఎక్కడ అంది? మీ అని అంటారు. ట్విట్టర్ ఏమో ట్వీట్ మీ అంటది. సో ఐ థింక్ మనం అనేది లేదు. సో బేసిక్ యూ నీడ్ టు అండర్స్టాండ్ టు హౌ మచ్ ఇస్ రిక్వైర్డ్. సో కన్సెంట్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ కన్సెంట్ ఆఫ్ కనెక్టింగ్ వెరీ వెరీ ప్రైవేట్లీ, అంటే మనం సడన్ గా మీరున్నారు సబిహా గారు, మీరు నన్ను మీరు వచ్చారు మా ఇంటికి, సడన్ గా 10 మంది ఉన్న రూమ్ లో మిమ్మల్ని కూర్చోమంటే మీరు ఎంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు? చాలా అన్కంఫర్టబుల్. ఎవరు తెలియదు, ఆలోచన తెలియదు. అదే వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఎందుకు యాడ్ చేయలేదని ఫైటింగ్ చేస్తాం మనం. వై కన్సెంట్ ఇస్ డిఫరెంట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్? రెండింటికి మనం బ్యాలెన్స్డ్ గా పెట్టుకున్నట్లయితే ఐ థింక్ అవర్ ఆబ్జెక్టివ్ విల్ బి అచీవ్డ్. ఐ థింక్ దట్స్ వాట్. సో ఇలాగే మనం రకరకాలుగా చెప్పుకుంటూ పోతే మేడం, సో కన్సెంట్ ఆఫ్ షేరింగ్ ప్రైవేట్లీ. సపోజ్ ఎవరైనా మీకు చెవిలో ఒక సీక్రెట్ చెప్పారు, అరే భయ్ ఇట్లా అయిపోయింది, ఇట్లా ప్రాబ్లం అయింది, ఆ సీక్రెట్ మీరు ఆన్లైన్ లో షేర్ చేస్తారా? 10 మందికి చెప్తారా? అసలు అడగము, మీ టెలిఫోన్ నెంబర్ ఉంది, ఒక ఆడపిల్ల టెలిఫోన్ నెంబరు, జాగ్రత్తగా ఉండాలి, నేను ఎవరికి ఇవ్వకూడదు, నాకు కామన్ సెన్స్ నాకు ఉండాలి, అరే నాకు తెలుసు మేడం నేను ఇచ్చేస్తాను అట్లా. సో బేసికలీ షేరింగ్, కన్సెంట్ ఆఫ్ షేరింగ్ సంబడీస్ ఇన్ఫర్మేషన్. వాట్సాప్ లో మనకు టిక్ అని రాగానే బీపీ షుగర్ వచ్చేస్తుంది, మనం ఇచ్చేయాలి ఒడుగో ఒడికి 100 మందికి ఇచ్చేసేయాలి తినాలి, లేకపోతే మనకి ఉబ్బసము ఆయాసం జబ్బులు వస్తాయి మనకు. ఐ థింక్ కన్సెంట్ అనేది, ఇప్పుడు మీ అమ్మాయి నెంబర్ ఎవరైనా టెలిఫోన్ నెంబర్ అడితే మనం ఎందుకు ఇస్తాం? లేకపోతే మా వైఫ్ నెంబర్ నీకు ఎందుకు రా, నువ్వు ఎవడరా అని అడుగుతాం, ఆన్లైన్లో అడిగితే ఇచ్చేస్తాం. ఐ థింక్ కన్సెంట్ హ్యాస్ టు బి షేర్. షేరింగ్ ఇందాక అన్నా కదా, గ్రూప్స్ లో వెళ్ళడం కావచ్చు, షేరింగ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ షేరింగ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా. చాలా మంది ఇష్టం వచ్చినట్టు ఏ నెంబర్లు వెళ్ళి వస్తే బాత్కర్లే కామో జాయిగా ఉసుకు పక్కడో, అరే నెంబర్ ఉండి నాకు నా దగ్గర ఉన్నది, మోదీ గారి నెంబర్ ఉంది, నా మాట వింటాడు ఆయన. సో దిస్ ఈస్ ఆల్సో సంథింగ్ వెరీ వెరీ రాంగ్. సో కన్సెంట్ ఆఫ్ షేరింగ్ కాంటాక్ట్ నెంబర్స్. సో బేసికలీగా వై పీపుల్ షేర్ ఎవ్రీథింగ్ ఆన్లైన్, మాకున్నట్టు ఎక్స్పీరియన్సెస్ ప్రకారం ఏంటంటే ఫాస్ట్ ఎక్స్పీరియన్సెస్, బెటర్ ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ కోసం, లవ్ ఆఫ్ షేరింగ్ కావచ్చు, లేకపోతే కల్చరల్గా యాక్సెప్ట్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్ కావచ్చు, ఇక రకరకాలుగా. అంటే నేనే ఫస్ట్ ఉండాలి ఇన్ఫర్మేషన్ షేరింగ్, నేనే ఫస్ట్, ఒక ఇక్కడ వరదలు వచ్చినాయి, ఇక్కడ పలానా కరోనా వచ్చేసింది, అసలు కనీసం వెరిఫై కూడా చేయం. అండ్ ఈరోజు టెక్నాలజీ ఏమైపోయిందంటే ఎనీథింగ్ వీఆర్ సీయింగ్ వీఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్. సో దాని ఏది నిజమో తెలుసుకోలేకపోతున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే షేరింగ్ కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు, జాయినింగ్ ఇన్ గ్రూప్స్ కావచ్చు, ఆర్ డౌన్లోడింగ్ అప్లికేషన్స్ కావచ్చు. అదేవిధంగా లాస్ట్ లో వెన్ యూర్ ట్రైంగ్ టు షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ బీ లిటిల్ కేర్ఫుల్. ఇదంతా కూడా బిగ్ డేటా అండి. బిగ్ డేటా ఏం చేస్తుంది? ఇందాక రాజశేఖర్ గారు అన్నట్టు బిగ్ డేటా మీద పనిచేస్తున్నట్టున్నారు. ఇట్ విల్ ఇంక్లూడ్ వాట్ వీ డూ, వేర్ వీ గో, సైట్ వీ విజిట్, కామెంట్స్ వీ మేక్, ఫోటోస్ వీ టేక్, అండ్ అకౌంట్స్ వీ క్రియేట్. అన్ని అకామిడేట్ చేసేస్తుంది అండి. అది చెప్పాను కదా, ఫ్రీ డౌన్లోడబుల్ అప్లికేషన్స్ తో స్టేడియం లో ఫోటో తీస్తే వాడు 11-12 రోజుల వరకు మనం మనుషులు స్కాన్ చేయొచ్చు. సో వీ నీడ్ టు నో హౌ మచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు బి ఆన్లైన్. సో ఎంతవరకు ఆన్లైన్ ఉండాలి అంతవరకే ఉండాలా? అనిల్ గారు, మనకు ఒక కాలర్ ఉన్నారండి. హలో, హా చెప్పండి. అనిల్ గారు ఆన్లైన్ లోనే ఉన్నారు. హలో సార్, అవినాష్ అండి వైజాగ్ నుంచి. అవినాష్ గారు చెప్పండి సార్. రీసెంట్ గా నేను పాడ్కాస్ట్ విన్నాను సార్, అందులో ఆయన ఒక విషయం చెప్పారు ట్విట్టర్ గురించి. అంటే ట్విట్టర్ లో ఎక్కువగా జరిగేది వార్, మిగతా అన్నిటిలో పోల్చుకుంటే ఇందులో వార్ ఎక్కువ ఉంటుంది, వాడిని వీడు వీడు అని తిట్టుకోవడం జరుగుతుంది కదా. సో వీటిని అరికట్టడానికి ప్రతి ట్విట్టర్ అకౌంట్ కి ఎవరైతే చేసుకుంటున్నారో దానికి ఆధార్ అనేది లింక్ పెడితే, సో ఇలా ఈ తిట్టుకునే అవకాశాలు అనేవి తక్కువ ఉంటాయి, కొంచెం భయపడే అవకాశం కూడా ఉంటుంది. అంటే అవతల వ్యక్తి పిఎంఆ సిఎంఆ లేదా అవతల వాడు ఇలాంటి వాడు ఇలాంటి వాడు అని భయం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా పూజలు తిట్టుకుంటున్నారు.
ఈ ఆధార్ లింక్ అనేది ఉండటం వల్ల కాస్త భయం అనేది ఉంటుంది, తగ్గే అవకాశాలు ఉందని ఆయన ఒపీనియన్. అది సో నేనేమంటానంటే ఈ ఆధార్ లింక్ అనేది మనం డౌన్లోడ్ చేసుకునే ప్రతి యాప్ కి ఈ లింక్ అనేది పెట్టుకోవడం వల్ల కాస్త జాగ్రత్త పడే అవకాశం ఉందంటారా, జరుగుతుందంటారా అసలు ఇది? అంటే బేసికలీ ఫండమెంటల్ గా మీరు ఈ సోషల్ మీడియా అప్లికేషన్స్ అంత కాన్సెప్ట్ ఏంటంటే, అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ అంటూ లేదు. ఇప్పుడు నేను ఈ రోజు నా వాయిస్ ని ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, సోషల్ మీడియా ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి అవకాశం నాకు ఉంది, నాకు ఉన్న ఒక తలుపును కూడా మూసేశారనుకోండి, వేర్ డు ఐ ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్స్? దట్స్ వన్ థింగ్. ఓకే, సో ఇట్ ఈస్ ద డబుల్ ఎడ్జ్ వర్డ్ అండి. టెక్నాలజీ ఇస్ ద బూన్ అండ్ ద బేన్ అట్ ద సేమ్ టైం. సో దీన్ని అరికట్టాలి అనుకుంటే కనుక ప్రాపర్ సైబర్ లాస్, ప్రాపర్ ప్రైవసీ యాక్ట్ మనకు ఉన్నట్లయితే ఇట్ షుడ్ బి ఓకే. ఇప్పుడు మొన్న బాల్ ఠాకరే గారి గురించి ఎవరో మన ఎవరు అప్పుడు చనిపోయినప్పుడు 66A ప్రకారం చనిపోయినప్పుడు బతుకున్నప్పుడు ఇదేనా చనిపోయినప్పుడు ఇదేనా టైప్ ఏదో కొంచెం ఒక వర్డ్ రాస్తే ఇమీడియట్లీ దే గాట్ అరెస్టెడ్ అండ్ 66A అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు జగన్ గారి మీద రాసినందుకు ఆయన మీద అరెస్ట్ చేశారు, కేసీఆర్ గారి మీద కేసీఆర్ మీద అరెస్ట్ చేశారు. మొన్న ఈ మొన్న శివసేన వాళ్ళు కూడా వాళ్ళ మీద చీఫ్ మినిస్టర్ మీద రాశారని చెప్పి లోపల కేసేశారు వాళ్ళు. అక్షయ్ కుమార్ కూడా పరువు నష్ట డావా వేసాడని విన్నాను, అది ఎంతవరకు నిజం కాదు నాకు తెలియదు. న్యూస్ లో చూసినప్పుడు అది అంటే ఆయన మీద అసత్య ప్రచారం చేశారని 500 కోట్ల రూపాయలు నష్టపరిహారం చేసినట్టు మీరు చెప్తుంటే ఇది కూడా జ్ఞాపకం చెప్పండి సార్. అంటే బేసికల్ గా ఆర్టికల్ 19(1) ఏంటంటే సార్, మనకు దే హావ్ గివెన్ ఎక్సలెంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకి ఇచ్చారనమాట. ఆర్టికల్ 19(2) లో వాళ్ళు క్లియర్ గా రాశారు, సోవరెనిటీ ఇంటిగ్రిటీ కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ, ఫ్రెండ్లీ రిలేషన్, పబ్లిక్ ఆర్డర్, డైరెక్ట్ అండ్ మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్, ఇన్సైట్మెంట్ ఆఫెన్స్, దాంట్లో మనకు క్లియర్ గా ఉంది. సో మనకేంటంటే ఐటీ యాక్ట్ అనేది మనకు సరిగ్గా లేదు. ఐటీ యాక్ట్ అనేది సరిగ్గా ఉన్నట్లయితే మనకు ఈజీగా ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ క్లియర్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ప్రైవసీ ప్రొటెక్టెడ్ ప్లాట్ఫామ్ అండి. అటువంటి ప్లాట్ఫామ్స్ మన ఎదుగుదలకి డెఫినెట్ గా అవసరం. అంటే డెమోక్రసీకి థ్రెట్ ఉన్నది సోషల్ మీడియా మనం అనకూడదు. ఎందుకంటే ట్విట్టర్లో వార్ చేయగల, ఈరోజు ట్విట్టర్లో మా ఇంట్లో మా మోరీ క్లీన్ చేయలేదు, మాకు వాటర్ రాలేదు, నా దగ్గర కరప్షన్ తీసుకోవటానికి వచ్చాడు, మనం వాయిస్ కూడా రైజ్ చేస్తున్నాం. అంటే కత్తి ఎలాంటి అంటే కూరగాయ మెడ రెండు కోవచ్చు. అట్లాగే డెఫినెట్లీ సోషల్ మీడియాలోనే కొన్ని కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఐటీ యాక్ట్ ప్రాపర్గా అంటే ఎప్పుడో 2000లో చేశారు, 2008లో 1 or 2 అమెండ్మెంట్ చేశారు. దాని తర్వాత వల్ల 2008లో నాకు బాగా గుర్తు, జేటీఎం మొబైల్ తీసి వైర్ లాగి అటు ఇటు ఎదురు చూస్తే 14 రూపాయలు పర్ మినిట్కి ఒక కాల్ చేసేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు ఎలా ఉందండి, ఇప్పుడు వైర్ అవసరం పాతాళానికి 14 లోకాల కింద నున్నా కూడా మనకు కాల్ కనెక్ట్ అవుతుంది. సో ఐ థింక్ టెక్నాలజీ హెస్ చేంజ్, సో మెనీ అడ్వాన్సెస్ హావ్ బీన్ మేడ్. ఐటీ యాక్ట్ కూడా మారాలి. ఐటీ యాక్ట్ మారి దాంట్లో కొన్ని ప్రొవిజన్స్ క్రియేట్ చేసి ఓన్లీ ముఖ్యమంత్రులకే కాదు అందరు కూడా ప్రొటెక్టెడ్ అయి ఉండాలి. ఏం లేదండి, ఒకరికి వార్త పెడితే రెండో చక్కగా అవుతారండి, దట్స్ ఆల్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయండి, యాజ్ అ ఓటర్ ఐఎమ్ వెరీ మచ్ కన్ఫ్యూజ్. మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ కమిషనర్ కూడా లెటర్ రాసాం, అసలు మీడియం సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ పనిచేస్తుందా పనిచేస్తలేదా. ఎందుకంటే బీజేపీ రాస్తే వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది, టీఆర్ఎస్ చూస్తే కరెక్ట్, కాంగ్రెస్ వస్తే కరెక్ట్, ఇంతకు నేనే దొంగ మా సజ్జనండి. సో ఐ థింక్ సో దీనికి ప్రాపర్ గైడెన్స్ ఎలక్షన్ కమిటీ అందరూ కూడా, అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు సిట్ డౌన్ అండ్ అండర్స్టాండ్ అండ్ కమ్అట్ విత్ ద ప్రాసెస్. సో దీనికి నాకు యాజ్ అ సివిల్ సొసైటీగా నేను చూసింది ఏంటంటే, ఒక ప్రాపర్ ఐటీ యాక్ట్, ప్రాపర్ ప్రైవసీ యాక్ట్ కనుక వచ్చినట్లయితే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ రిజాల్వ్ అండి. సో ట్విట్టర్ ఇస్ అ ప్లాట్ఫామ్, ఎస్ ఐ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్. ట్విట్టర్కి, సో ఫేస్బుక్ కావచ్చు, అవన్నీ కూడా అట్లనే ఉండాలి. దాన్ని ఎంతవరకు వాడాలి, ప్రతిదీ పర్సనల్ తీసుకోకూడదు అండి. ఏం వెళ్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను ఈ ఫౌండేషన్ పెట్టాను అనుకోండి, స్టార్టింగ్ లో సో మెనీ పీపుల్ అప్డేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ ఫౌండేషన్ పెట్టిన 3 నెలలకే వీ రోట్ ఎ లెటర్ టు మైటీ ఇన్ ఢిల్లీ సేయింగ్ దట్ స్మార్ట్ ఫోన్స్ అనేది 18 ఇయర్స్ ఎబో ఉన్నవాడే వాడాలంటే వాళ్ళు మాకు, అంటే అప్పట్లో మాకు ఫోన్ రికార్డింగ్ అంత అలవాటు లేవు. వాళ్ళు రాసిన మెయిల్స్ ఎంత అసభ్యంగా రాశారంటే చాలా వెగతాళిగా, చాలా టెక్నాలజీకి విరుద్ధంగా మాట్లాడుతున్నట్టు రాశారండి. అదే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మాకు ఈరోజు ఫోన్ చేసి ఇటువంటి సమస్య వచ్చింది, ఏం చేస్తే బాగుంటుందని మమ్మల్ని అడుగుతున్నారు. సో ఎవరైనా మొదలు ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు ఎవరైనా విడ్డూరంగా అనిపించచ్చు, కానీ ఫర్ అస్ వాట్ వీ ఆల్వేస్ కంటిన్యూ టు సే ఇస్ దట్ ప్రాపర్ ఐటీ యాక్ట్, ప్రాపర్ ప్రైవసీ లాస్ వచ్చినట్లయితే అందరి ఇంట్రెస్ట్లు కూడా కాపాడతారండి. ఇందాక రాజశేఖర్ గారు అన్నది కరెక్ట్, ఇప్పుడు మీరు అన్నది కొడుకట్టు, ఎవరు మాట్లాడినా కూడా మీ ఒపీనియన్స్ అంతా కొడు కరెక్టే. బట్ కన్సాలిడేషన్ ఇస్ దట్ వీ మస్ట్ హ్యావ్ అ ప్రాపర్ ఐటీ యాక్ట్ అండ్ ప్రాపర్సీ ప్రైవసీ. సోషల్ మీడియా అనేది ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ వాయిస్లెస్ పీపుల్ అండి. నా ఒక బాధను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, నా ఒక సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉంది. ఇట్స్ అది సోషల్ మీడియా లేకపోతే ఇప్పటికి ఎవడు మన మాట వినటోడు కాదండి, పొలిటికల్ లీడర్స్ కావచ్చు ఎవడైనా సరే కూడా.
దీపావళి రోజు నాడు ఏదో వాళ్ళు అంబులెన్స్ కాదు 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 టపాకాయలు కాల్చుకొని వాడు గుడి పంటి పక్క పంటి కూర్చుంటే ఒక కానిస్టేబుల్ వచ్చి చాలా అబ్యూజివ్ గా మాట్లాడిండండి ఆసిఫాబాద్ లో. అది ఆన్లైన్ లో పెట్టగానే కానిస్టేబుల్ గట్ సస్పెండెడ్. ఇట్స్ ప్లాట్ఫామ్ ఫర్ అస్, ఇట్ కెన్ గివ్ అస్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ ఇన్ లైఫ్. సో దీన్ని మనం కాపాడుకోవాలండి మనం అందరం. ఐ డూ అగ్రీ టెక్నాలజీ వల్ల కొంచెం నెగిటివ్ జరుగుతుంది, బట్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని అంటే దీంట్లో మనం కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోండి. హౌ మచ్ ఇస్ టూ మచ్ అనే దాని గురించి వాదించుకోండి. ఆర్ యూ వుడ్ లైక్, అంటే ఒక్కసారి మీరు ఆధార్ లింక్ ఇచ్చారనుకోండి, ఇట్స్ ఫినిష్డ్. ఇస్ యాజ్ గుడ్ అన్ ఓపెన్ ఐడెంటిటీ. ఐ థింక్ ఆధార్ కార్డ్ షుడ్ నాట్ బి గివెన్ టు ఎనీ ఆఫ్ దిస్ థింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అ ప్రాపర్ ఐటీ యాక్ట్ హ్యాస్ టు బి డన్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ అవినాష్ గారు. సో అనిల్ గారు చెప్పింది ఏంటంటే మొత్తానికి ఉన్న మనకి సోర్స్ ఆఫ్ మీడియం ని తీసేయకుండా దాంట్లో మార్పులు చేయమంటున్నారు, అంటే దాంతో ఉన్న ప్రాబ్లం ని తీసేయడం అంటున్నారు, అంతే కదా. ఒక ఒక విద్యార్థి తప్పు చేసినందుకు క్లాస్ అందరినీ పనిష్మెంట్ ఇవ్వకుండా ఓన్లీ తనని పనిష్ చేయాలి అని అంటున్నారు, అంతే కదా అనిల్ గారు. సో బట్ అట్ సేమ్ టైమ్ ఐ అగ్రీ అండి, వీళ్ళందరితో కూడా ఎవ్రీ బిహేవియరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇస్ డాక్యుమెంటెడ్ హార్వెస్టెడ్. మనం మనం వడ్లేసుకొని వరి పండించుకొని మళ్ళీ ధాన్యాన్ని ఎట్లా సంపాదించి, వీళ్ళు కూడా అంతే అండి. మన డేటానే మళ్ళీ వేసుకుంటారు, మన డేటాతోనే వాళ్ళు మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటుంటారు. అల్గోరిథమ్స్ దే కెన్ సీ త్రూ ఎనీథింగ్. ఈ మషిన్ లెర్నింగ్ కావచ్చు, దే డాక్యుమెంట్ ఎవ్రీ ఫైనైట్ డీటెయిల్ అబౌట్ అస్ అండి. ఎవ్రీ ఫైనైట్ డీటెయిల్ అండి. అవసరమైతే మీ ఆలోచన కూడా మార్చగలరు. రేపు పొద్దున్న ఇంకోళ్ళు ఓట్ వేయాలంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళ కన్ఫ్యూజన్ కూడా చేయగలుగుతాడు. అండ్ సోషల్ మీడియా ఇలా డేటాని మానిపులేట్ చేస్తున్నప్పుడు మనం కాన్సెంట్ ఇవ్వలేదు అని చెప్పి కోర్టులో కేసు వేయొచ్చు అంటారా అనిల్ గారు? ఏచ్చండి. అది ప్రైవసీ యాక్ట్ రాలేదు ఇంకా మనకు. ప్రైవసీ యాక్ట్ చెప్పకుండా చేయొచ్చు. ఇప్పుడు వరల్డ్ లో కనుక చూసినట్టయితే ఎవ్రీ మినిట్ ఆల్మోస్ట్ 12 మిలియన్ టెక్స్ట్ ఉన్నాయండి. ఈమెయిల్ అయితే ఆల్మోస్ట్ 159 మిలియన్స్ ఉన్నాయండి. గూగుల్లో చూసినట్టయితే 3 మిలియన్ సర్చెస్ ఎవ్రీ మినిట్. యూట్యూబ్లో 4.3 మిలియన్ అండి. అంటే నేనేమంటున్నానంటే సోషల్ మీడియాలో ఉంటే తప్పనే కాదు. ఇప్పుడు మై వైఫ్ యాక్చువల్లీ షీఈస్ అ గవర్నమెంట్ సర్వెంట్ ఆల్సో, బట్ ఏదో టైం పాస్ కోసం తను ఒక హైదరాబాద్ నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంది. తనకు 6-7 లక్షల సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఉన్నారు, 2.5 లక్షల సబ్స్క్రైబర్ ఫేస్బుక్లో ఉన్నారు. సో లాస్ట్ టైం కూడా చెప్పాను, షీఈస్ అర్నింగ్ మోర్ యావరేజ్ దెన్ మోర్ అమెరికన్ కెనర్. సో ఐ థింక్ దీన్ని మంచిగా వాడుకొని దాన్ని ఒక ఫోకస్డ్గా మనం వాడుకున్నట్లయితే దిస్ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ గట్ అన్ హ్యాపెన్ అండి. ఆన్లైన్ షాపింగ్ చూడండి, మీరు మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచే మీరు కొనుక్కోవచ్చు ఏదైనా కూడా. అంటే ద హోల్ ఐడియా ఈస్ దాట్ వీఆర్ సమ్ టైమ్స్ మిస్సింగ్ అవర్ సెల్ఫ్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. సో ఈ డేటా అంతా కూడా ఏం చేస్తుంది, ఇవన్నీ మన చాయిసెస్ అండి. ఇవన్నీ మన చాయిసెస్. మనం ఏం చేయాలి అప్పుడు, ఎవరైతే ఫ్రీగా అప్లికేషన్ ఇస్తారో మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫేస్బుక్ లో లేకపోయినంత మాత్రాన యూ మే నాట్ బి కాల్డ్ ఎస్ హిప్స్టర్, ఇట్స్ ఓకే. ఐ డోంట్ హావ్ ఫేస్బుక్. కేబుల్ టీవీ ఉంటుంది, కేబుల్ టీవీ బదులు డిష్ టీవీ పెట్టుకుంటా, డిష్ టీవీ బదులు టీఓటీ ఛానల్ పెట్టుకుంటా, ఏముంది పేపర్ చదువుకునే బదులు ఈ పేపర్ చదువుకుంటా. ఐ థింక్ వీ నీడ్ టు మేక్ అవర్ చాయిసెస్. చాలా మంది అంటారు నీకు సోషల్ మీడియా అకౌంట్ లేదా అది లేదా ఇది లేదా, లేకపోతే ఏమవుతుంది? ఇట్స్ అబౌట్ హౌ మచ్ యూ వాంట్. అంటే ఎప్పుడు కూడా మనం వీ షుడ్ నాట్ బికమ్ ది ప్రొడక్ట్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ప్రొడక్ట్ కాకుండా ఉండేందుకు మనం చేసుకోవాలి. సో మనం గూగుల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో అంటే వీఆర్ అంటే బేసిక్గా ఏం చేస్తున్నాం అంటే అండి, మనము ఈ ఆల్ ఫ్రీ అప్లికేషన్స్ అంతా కూడా మనం వాడుతున్నప్పుడు ఎక్స్ప్లిసిట్లీ మనము టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే ఈవెన్ పెయిడ్ యాప్స్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో మనం చూడట్లేదండి. ఇప్పుడు గూగుల్ చూసామనుకోండి, గూగుల్ మన గురించి ప్రతి గురించి తెలుసు. నేను చెప్పాను కదా ఇందాక మై యాక్టివిటీ డాట్ గూగుల్ డాట్ లా కాంపితే జీవితకాలంలో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో కూడా తెలుస్తుంది. గర్ల్ ఫ్రెండ్ ఇంటికి బయటపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి, దాన్ని ఆఫ్ చేసుకోండి ఇమీడియట్ గా. ఫేస్బుక్ లో మై ఆఫ్ పేజ్ యాక్టివిటీ అని ఉంటుంది, అది కూడా ఆఫ్ చేసుకోండి. ఇటువంటి టిప్స్ అని నేను సోషల్ ఇంజనీరింగ్ సెషన్ లో మీకు ఎక్కువ చెప్తాను. గూగుల్ తెలియదు ఏముందండి, గూగుల్లో మీకు తెలియదు ఏముంది? క్రోమ్ కావచ్చు, యూట్యూబ్ చెప్తుంది నీకు ఏది నచ్చుతుందో. క్రోమ్ చెప్ మ్యాప్స్, నువ్వు ఎక్కడికి హ్యాంగ్ అవుట్స్, బుక్స్, ఫొటోస్, క్యాలెండర్స్, వేజ్, సర్చ్, షాపింగ్, గూగుల్ ఫిట్, న్యూస్, జీమెయిల్, ఎవ్రీథింగ్ అండి. అంటే డోంట్ థింక్ ఓన్లీ ప్రైవేట్ పీపుల్ ఆర్ డూయింగ్. ఎప్పుడు మీరు ప్రైవేట్ గురించి ఆలోచించకండి. గవర్నమెంట్ ఆల్సో, ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కాస్టిక్, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ టాక్సెస్, ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రా, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, హోమ్ మినిస్ట్రీ, ఎవ్రీబడీ ఈస్ వాచింగ్ యూ అండి. అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ మోర్ దెన్ 450 క్రోర్స్. ఏమైపోయిందంటే వీఆర్ రైట్ నౌ పోయిన ఇంటర్నెట్ సర్వైలెన్స్ సొసైటీలో అయిపోయినా. ఏమవుతుంది ఇప్పుడు, క్రిమినల్ యాక్టివిటీ కూడా ఎక్కువ అవుతుంది, డిమినిష్ సిటిజన్షిప్. I was born in old city in Hyderabad. Just because I was born in old city in Hyderabad, you will not allow me to get a credit card because there everybody doesn't pay. It doesn't mean I don't pay.
సో కేటగరైజ్ చేసేస్తుంది అనమాట. ఈ ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల గుడ్ సైడ్స్ ఆఫ్ ది డేటా కూడా మనం చాలా ఉంచుకోవాలి. కన్సెంట్ బాగుండి డేటాను మనం ఎక్స్ప్లిసిట్ గా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఇట్ ఇస్ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ అండి. ఇట్ ఇస్ ఇంక్రీజ్ స్పోర్ట్స్ టీమ్. మై సన్ జాయిన్ ఇన్ క్రికెట్ ఈస్ యాక్చువల్లీ లెర్న్ ఫ్రమ్ అల్గోరిథమ్స్ ఓన్లీ. ఎట్లా కొడితే ఎట్లా వెళ్తుంది, నువ్వు ఎక్కడ మిస్ చేస్తున్నా కూడా అది పెట్టి 1200 రూపీస్ కడితే చెప్పింది ఆ చిన్న చిప్ బ్యాట్ కంటిస్తారు వాళ్ళు. సో యూ కెన్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. టెక్నాలజీ ఈస్ ఇంప్రూవ్డ్. సో బ్యాట్ సైజ్ డేటా కూడా ఉంది. యూ కెన్ గెట్ సంబడి గెటింగ్ ఫ్రమ్ అ జాబ్ ఇందాక అన్నట్టు బికాస్ ఐఎమ్ బాన్ ఇన్ ఓల్డ్ సిటీ యూ నాట్ బీన్ అలౌడ్ టు గెట్ ఎ క్రెడిట్ కార్డ్ ఆర్ యూ బిలాంగ్ టు అ కల్ట్ క్లాన్ ఇన్ కలర్ మైనారిటీ వేర్ యూ ఆర్ నాట్ అలౌడ్ టు డూ దిస్ ఆర్ యూర్ స్టాప్ ఫ్రమ్ గెటింగ్ లోన్ బికాస్ యూఆర్ జస్ట్ 23 ఇయర్స్ ఓల్డ్ అండ్ దే నో దట్ యూఆర్ జాబ్ లెస్ త్రూ ది లింక్డ్ ఇన్ అవార్డ్. సో ఇప్పుడు ఇవాళ డేటా కూడా ఎట్లయిపోయిందంటే యూ డోంట్ నీడ్ బిగ్ డేటా అండి, దే విల్ డూ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్. ఇప్పుడు హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ అని రాస్తారు కదా, ఇవన్నీ సైబర్ క్రైమ్స్ కాదండి, ఇవన్నీ కూడా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ ఇవన్నీ కూడా. సో యు ఆర్ నోన్ బై డేటా అండి, వెరీ షార్ట్ ఎవ్రీథింగ్ విల్ బి నోన్. సో మన ఈ డేటా మన గురించి ఏం చేస్తుంది అంటే దేర్ ఇస్ అ ట్రెచరీ అండ్ దేర్ ఇస్ అ ట్రంప్ అండి, బోత్ నెగటివ్ సైడ్ అండ్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ద డేటా, బోత్ ద థింగ్స్ ఆర్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనము వాట్ ఇఫ్ యూఆర్ మైక్రోచిప్, నో నీడ్ టు రిజిస్టర్ ఫర్ స్కూల్, నో నీడ్ టు పే, యూ కెన్ హ్యావ్ అన్ ఓపెన్ సెక్యూరిటీ డోర్, నో నీడ్ టు లాగిన్ ఫర్ డివైసెస్, ప్రూవ్ నో నీడ్ టు ప్రూవ్ హూ యు ఆర్, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఇప్పుడు డేటా ట్రెచరీ ట్రంప్ లో చూసినట్లయితే ఏ డివైస్ ఎవ్రీ వన్ టు వేర్ ట్రాక్స్ యువర్ మూమెంట్స్ అండ్ నో హౌ యాక్టివ్ యు ఆర్, ద మోర్ యాక్టివ్ యు ఆర్ ద లెసర్ ది ఇన్సూరెన్స్ ప్రైస్, ది లెసర్ ది హెల్త్ కేర్ ప్రైజెస్. అవసరం లేదు మీకు తెలుసో లేదో, బండి యాక్సిడెంట్ అయితే కూడా దే ఆర్ డూయింగ్ సెంటిమెంట్ అనాలిసిస్, మొత్తం చెక్ చేస్తున్నారు ఆన్లైన్ సోషల్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు మీరు ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది. 600 రూపాయలకు మొత్తం చెప్తారు, దే విల్ టెల్ వాట్ అండర్ గార్మెంట్ బ్రాండ్స్ ఆల్సో వేరే, దట్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆన్లైన్. వీ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. అంటే మోర్ దెన్ సంబడీ స్టీలింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అస్, ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్ వీఆర్ యాక్చువల్లీ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ఆన్లైన్. సో డేటాని ఇప్పుడు హ్యాకర్స్ వీళ్ళందరికి మంచి వర్క్ దొరుకుతుంది అంటున్నారు మీరు. అంతే కదండి, ఇప్పుడు షాపింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఒకసారి పొద్దున ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే పదే పదే ఆన్లైన్ లో చూడటం ఎందుకు, ఆన్లైన్ లో చూస్తే నీకు ఏం తెలుస్తుంది, ఫిజికల్ గా గూడ్స్ పట్టుకోకుండా మీకు ఏం తెలుస్తుంది అండి, తెలియదు కదా. షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి, ఐఎమ్ నాట్ సేయింగ్ ఆన్లైన్ లో కొనుక్కోవద్దని కాదు, యూ టు ఫిజికలీ అండర్స్టాండ్. జస్ట్ బికాస్ సంబడి రైస్ గుడ్ రివ్యూస్, 100 మంది నేను గుడ్ రివ్యూస్ ఫేక్ రివ్యూస్ కూడా రాస్తారు వాళ్ళు, 100 లైకులు కావాలంటే 100 రూపాయలు, అదే డిస్లైక్లు కావాలంటే 6 పైసలు 7 పైసలు ప్రస్తుతం హైదరాబాద్ రేటు. I can give 1,000 dislikes in less than 2 minutes, sir. So I think fitting rooms kuda avasaram ledu. Fitting rooms avasaram em unnadandi, your everything can be resized, your color, everything, shape, everything can be done. So I think there is something, and basically ga entante andi, you need to understand, ante a scale kolabadda andarku evarku undadu, we need to understand and plan our etiquette accordingly. First of all, make real people a priority, first thing manu cheskovalsindi. And use language which is used exactly offline and online. Expression and sharing with discretion. Do not exclude others in any groups and matandi. Choose friends very wisely. There are some general etiquettes that we need to, of course, we can talk about etiquettes later. I think basically what I am trying to tell and offline ki online ki both have to coexist together. ఇప్పుడున్నటువంటి మిలీనియల్ సిటిజన్స్ కి టెక్నాలజీ బాగాలేదు, మీరు ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్ లో ఉంటారని చెప్పకూడదు. ఐ థింక్ వీ నీడ్ టు టెల్ దెమ్ వాట్ ఈస్ అ బెటర్ వే టు డూ ఇట్. అసలు ప్రైవసీ కంట్రోల్స్ అంటే ఏంటి, అసలు పేరెంటల్ కంట్రోల్స్ అంటే ఏంటి, అసలు ప్లే ఇట్ సేఫ్ అంటే ఏంటి, సేఫ్ సర్చ్ అంటే ఏంటి, ఒక ఆనియన్ బ్రౌజర్ టార్ బ్రౌజర్ అంటే ఏంటి, హౌ వీ కెన్ కీప్, అసలు వాట్ డస్ ఇట్ మీన్, సో వై యూ నీడ్ టు యూస్ గూగుల్, యూ కెన్ యూస్ టార్ బ్రౌజర్, యూ కెన్ యూస్ ఆల్సో యూస్ డక్ డక్ గో, అటు చాలా హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ దేర్ విచ్ కెన్ బి యూస్డ్. సో ఐ థింక్ బోత్ కాంపోనెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ అల్టిమేట్ సజెషన్ as an individual of my experience having done so much of research is that whatever you do offline, same behavioral patterns have to be followed online. So when you are trying to download an application, look at it 100 times. If it is only required, then only start using it. Yes, Andy, definitely. And for that, we need to spread awareness among people. Really hats off to you, Andy. Ante basically, just before I close, Andy, మనకి దే సంథింగ్ కాల్డ్ ఇస్ థీమ్స్ ఆఫ్ డిజిటల్ సిటిజన్షిప్ అంటారు, దాని గురించి సెపరేట్ సెషన్ ఉంది, బట్ హాఫ్ మినిట్ లో చెప్పేస్తున్నాను. యు హావ్ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్, ఫస్ట్ పాయింట్. దీంట్లో డిజిటల్ యాక్సెస్ ఎట్లా వాడతాం, డిజిటల్ ఎటికెట్స్ ఏంటి, డిజిటల్ లా ఏముంది, ఈ మూడింటిని మనం రెస్పెక్ట్ చేయాలి. డిజిటల్ యాక్సెస్, డిజిటల్ ఎటికెట్స్ అండ్ డిజిటల్ లా. నెక్స్ట్ సెకండ్ వర్టికల్ ఏంటంటే యు హావ్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్, నాట్ ఓన్లీ యువర్ చిల్డ్రన్, యువర్ స్పౌస్,
యూట్ ఎడ్యుకేట్. ఏం చేయాలి? డిజిటల్ కామర్స్ అంటే ఏంటి, డిజిటల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, డిజిటల్ లిటరసీ అంటే ఏంటి అనేది. థర్డ్ వర్టికల్లోకి వచ్చేవరకు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. హౌ యూ కెన్ ప్రొటెక్ట్, వాట్ ఆర్ ది డిజిటల్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాట్ ఈస్ డిజిటల్ హెల్త్ అండ్ వెల్నెస్, వాట్ ఈస్ డిజిటల్ సెక్యూరిటీ. డిజిటల్ సెక్యూరిటీ అంటే ఊరందరూ సెక్యూరిటీ అవసరం, పర్సనల్ సెక్యూరిటీ ఎట్లా చేయగలుగుతాం, హౌ ప్రైవసీ సెటప్. ఫేస్బుక్ లో ఒక ప్రైవసీ సెటప్ కూడా తెలియదు అండి, 10 సంవత్సరాలు వాడతారు, 100,000 మంది ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకు, అసలు ప్రైవసీ గురించి తెలియదు. ఐ థింక్ యు నీడ్ టు రెస్పెక్ట్ ఎడ్యుకేట్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. వెన్ యు నో దిస్ ఐ థింక్ ఇట్ షుడ్ బి అంటే అది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా క్రిటికల్ గా ఉంటుందండి. ఈజీగా ఇప్పుడు లాగిన్ కి మీరు చెప్పినట్టు 2 స్టెప్ లో లాగిన్ ఇచ్చేది, ప్రైవసీకి ఎలా 2 స్టెప్ లో ఇవ్వడు వాడు దానికి. అవును, దానికి బాగా రీసెర్చ్ చేసి 1 మినిట్ టైం మనం కేటాయించి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు యాజ్ పీపుల్ ఎందుకు వదిలే ఇప్పుడు టైం ఎవరిస్తారు అని మనం లైట్ తీసుకుంటాం, వాడికి కావాల్సింది అదే. సో యా కంటిన్యూ చేయండి. అదేనండి. సో ఐ థింక్ ద బెస్ట్ వే టు డూ ఇస్ డోంట్ డౌన్లోడ్ ఎనీథింగ్ విచ్ హస్ కమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. యూ హావ్ టు లుక్ ఎట్ ఇట్ 101 టైమ్స్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ మై గ్రోత్ ఆర్ నాట్. Yes. First thing. And second thing is, whatever you are behaving offline, online lo kuda meer atlane behave cheyala. That's the only solution. And expression. That's the best solution. Best solution, sir. And otherwise, you chala mandi antaru nen technologically chala well advanced unna, naaku telusu telusu, na intlo nunchi washing machine operate chestanu, na intlo nunchi chestanu ante parapatta. I think he is more, the more advanced you are, the more watched you are. చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉందో, ద మెయిన్ బేసిక్ పాయింట్, మనం ఆన్లైన్ ఎలా ఉంటామో ఆఫ్లైన్ ఎలా ఉంటామో ఆన్లైన్ కూడా అలానే ఉండాలి. మన బిహేవియర్ ఎప్పుడు ఒకేలా ఉంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అన్నది మీరు బేసిక్ గా చెప్తున్నారు. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ లో మనం మనల్ని సేవ్ చేసుకోవాలంటే వి హావ్ టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ అంటున్నారు. అవును అవును. Yes అండి. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి. పేరెంటింగ్ కావచ్చు, కన్సెంట్ అండ్ డేటా కావచ్చు, సోషల్ మీడియా మానిటరింగ్ అండ్ లిజనింగ్ కావచ్చు, హౌ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కెన్ హెల్ప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ అంటే ఒకదానికి గన్ షాట్ గా మనము మహేష్ బాబు గారు బుల్లెట్లు గన్లో పేల్చినట్టు ఒక ఆన్సర్ తో లైన్ లో ఇవ్వలేము. ఎవ్రీథింగ్ ఇస్ అ కాంప్లెక్స్ అండర్స్టాండింగ్. ఈ స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్స్ దానికి ఎట్లా చేయాలి, ఈ డివైజెస్ ని ఎట్లా చేసుకోవాలి, అల్గోరిథమ్స్ నుంచి ఎట్లా కాపాడుకోవాలి, ప్రైవసీ ఏంటి, తర్వాత ఈ సంబడీ ఈజ్ రైటింగ్ నెగిటివ్ అవుట్ మీ, హౌ డు ఐ నీడ్ టు మేనేజ్ మై సెల్ఫ్, నా రెప్యుటేషన్. ఆఫ్లైన్ లో రెప్యుటేషన్ ఎట్లుందో ఆన్లైన్ లో కూడా రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మేము చదువుకున్నప్పుడు ఐఎమ్ నాట్ వెరీ ఓల్డ్ పర్సన్, ఐఎమ్ అర్లీ 50s, మాకప్పుడు టైప్ రైటర్ లో రెజ్యూమ్ రాసుకునేటోళ్ళం. ఇప్పుడు రెజ్యూమ్ కూడా రాసుకున్నట్టు ఆన్లైన్ లో మీ గురించి మీ అలవాట్లు చూసే జాబ్లు కూడా ఇచ్చేస్తున్నారు. రేపు స్టోరీ టెల్లింగ్ కూడా ఎట్లా చేయాలి, చిల్డ్రన్ అంటే టెక్నాలజీ మన ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, ఓవర్ షేరింగ్ చేస్తే ప్రాబ్లం ఏముంది, ఫేక్ ప్రొఫైల్స్ వల్ల ప్రాబ్లం ఏమున్నది, అండ్ హౌ డు యూ అంటే ఈ రకరకాల సోషల్ మీడియా సెక్యూరిటీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఫేక్ ప్రొఫైల్స్ ఏంటి, గేమింగ్ ఎట్లా ఆడాలి, అంటే ఈ ఆన్లైన్ ఛాలెంజెస్ కావచ్చు, ఈ లాట్ ఆఫ్ లైట్ నౌ అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ అ బిగ్ బిగ్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. సో డెఫినెట్లీ విల్ హ్యావ్ మోర్ కాన్వర్జేషన్స్. బట్ ఫర్ దిస్ సెషన్ ఆఫ్ కన్సెంట్ ఐ డోంట్ నో ఇఫ్ ఎవ్రీబడి లైక్ ఇట్. ఐ వుడ్ టెల్ దట్ ఆన్లైన్ లో మనం ఎట్లా ప్రవర్తిస్తామో ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో కూడా అదే విధంగా ప్రవర్తించి, దే షుడ్ నాట్ బి ఎనీ మాస్కింగ్. Yes, definitely, Andy. Thank you so much, Andy. And this week, important topic, man, life lo really important. And ante manaki normal ga society chusukunte awareness anadi chaala andariki ardham kaadu, endukante manam chustu untam oka poor ki food isthunte or better shelter ila isthunte adi manaki sevala kanipistundi, but we are in a great danger in this digital world these days. Yes andi, and thank you so much Anil garu. Next week malli inkoka topic tho malli kalusukundam andi. Thank you. Thanks andi shrotalandarki. Please ask them to visit www.nowfoundation.org. nowfoundation.org. Yes, thank you andi. Have a good day ahead.